हेलो फ्रेंड्स, वेलकम टू लक्ष्मीज प्यूर वेज किचन। नेडु मार्कंडेय महर्षि जयंती। मरी मार्कंडेय महर्षि जयंती रोजु मार्कंडेयुडि गुरिंचि मनं तेलुसुकुंदां। दीर्घायु विषयंलो मार्कंडेयुनि तलुचुकुंटारु चाला मंदी। दीनिकि कारणं एमिटंटे मार्कंडेय महर्षि महत्वं एमिटो तेलिपे कथलनु तेलुसुकुंदां। मृकुंड महर्षि कुमारुडे మార్కండేయుడు మురుకుండడు హరిహరులిద్దరి గురించి తీవ్రంగా తపస్సు చేశాడు। ఆ తపస్సుకు హరిహరులిద్దరు ఆనందించి ప్రత్యక్షమై వరం కోరుకోమన్నారు। అప్పుడు మురుకుండుడు తనకు పుత్ర సంతానం కావాలని వరం కోరుకున్నాడు। పుత్ర సంతానం కలుగుతుంది, అయితే ఆ పుట్టపోయే పిల్లవాడు అల్పాయుషుడై జన్మిస్తాడు అని హరిహరులు అంతర్ధానమయ్యారు। మురుకుండుడు ఇంటికి వెళ్ళి తన భార్యతో ఈ విషయాన్ని చెప్పాడు। దైవవరం ప్రకారం కొద్ది కాలానికి ఆ దంపతులిద్దరికీ ఒక బాలుడు జన్మించాడు। అతడే మార్కండేయుడు। ఆ పిల్లవాడు చిన్నతనం నుంచే తపోనిష్టలతో ఉండేవాడు। ఒకరోజు మురుకుండుడు మార్కండేయుని పిలిచి విషయమంతా వివరించాడు। మార్కండేయుడు తనకు అల్పాయుషు ఉందని విన్నా ఏమాత్రం భయం చెందలేదండి। తల్లిదండ్రుల దగ్గర సెలవు తీసుకుని పరమశివుణ్ణి మెప్పించి చిరంజీవి కావాలని తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు। మార్కండేయుడికి 16 సంవత్సరాలు వచ్చాయి। యముడు అతనిని తీసుకుని వెళ్ళడానికి వచ్చాడు। అంతే ఆ బాలుడు తన ఆరాధ్య దైవమైన శివలింగాన్ని గట్టిగా పట్టుకుని కూర్చున్నాడండి। మృత్యువు నుంచి తనను కాపాడమని శివుణ్ణి స్తుతించాడు। ఆ స్తుతులో మెచ్చి శివుడు చేరాడు అక్కడికి। చేతిలో త్రిశూలంతో ప్రత్యక్షం కూడా అయ్యాడండి। కాలుడు ఇక చేసేది లేక శివునికి శరణు వేడాడు। మార్కండేయుడు విడిచిపెట్టమని వెళ్ళమని శివుడు గద్దించటంతో యముడు అతనిని విడిచిపెట్టి తన పరివారంతో వెళ్ళిపోయాడు। శివుడు ఆ తర్వాత మార్కండేయుని చిరంజీవిగా ఉండమని ఆశీర్వదించి అంతర్ధానమయ్యారు। ఆ తర్వాత మార్కండేయుడు శ్రీహరిని గురించి మరికొంతకాలం తపస్సు చేశాడు। విష్ణువు ప్రత్యక్షమయ్యాడు। ఆయన దగ్గర కూడా శివుని దగ్గర ఎలాంటి వరమైతే కోరాడో అలాంటి వరమే కోరాడు। విష్ణుమూర్తి కూడా ఆ వరంని ఇచ్చి అంతర్ధానమయ్యారు। ఆ తర్వాత కొంతకాలం పాటు మార్కండేయుడు కేవలం శివ పూజ చేస్తూ కాలం గడుపుతూ ఉండిపోయాడు। ఇంతలో ఒక పెద్ద ప్రళయం వచ్చి భూమంతా మునిగిపోయిందండి। చుట్టూ ఎంత చూసినా అంధకారమే। అప్పుడు అంత చీకట్లోనూ మార్కండేయుడికి ఒక అద్భుత దృశ్యం కనిపించిందండి। అదేమిటో తెలుసా? ఆ నీళ్లలో ఒక వటపత్రం మీద పసిబాలుడు పడుకుని ఉన్నాడని మార్కండేయుడు చూశాడు। ఇంతలోనే ఏదో మాయ జరిగినట్లుగా మార్కండేయుడు ఆ బాలుడికి కనపడలేదు। ఇంతలో ఆ బాలుడు కడుపులోకి వెళ్ళిపోయాడు। అక్కడ అంతా ఎన్నెన్నో లోకాలు ఉన్నాయండి। అవన్నీ చూసేంతలోపే మళ్ళీ ఏదో మాయ జరిగినట్టు ఆ బాలుడు పొట్టలో నుండి బయటపడ్డాడు మార్కండేయుడు। ఈసారి బయట నీరేమీ కనిపించలేదు, మామూలుగానే భూమి ఉంది। ఏమిటి విచిత్రమని అనుకుంటుండగానే శివపార్వతులు అక్కడ ప్రత్యక్షమయ్యారు। అతనికి విషయమంతా వివరించారు। ఆ వటపత్రం మీద శయనించింది ఎవరో కాదు, సర్వలోకాలను తన ఉదరంలో దాచుకుని ఉన్న శ్రీ మహావిష్ణువే అని వివరించారు। ఆ మాటలు విన్న ఋషికి ఎంతో ఆనందం కలిగింది। గతంలో తాను సరైన అవగాహన లేక కేశవుణ్ణి విస్మరించానని, ఇకపై తన వైపు నుంచి అలా జరగకుండా ఉండేలా తన మనస్సు శ్రీ విష్ణువు సేవ మీద లగ్నమైలా ఉండేటట్టు వరమివ్వమని శివపార్వతుల్ని మార్కండేయుడు వేడుకున్నాడు। వారు ఆ వరాన్ని అనుగ్రహించి అంతర్ధానమయ్యారు। ఆనాటి నుండి శివకేశవులు భేదం లేకుండా మార్కండేయుడు జీవితాంతం వాళ్ళిద్దరినీ కొలిచాడు। తన జీవన యాత్రలో మానవానికి మంచిని ప్రబోధిస్తూ ఆ చిరంజీవి ఎంతోమందిని ఉత్తముడిగా తీర్చిదిద్దాడు। ఇలాంటి రోజుల్లోనే ఒకరోజు మార్కండేయుడికి గొప్పతనాన్ని గమనించి ధర్మరాజు ఆ ఋషిని పిలిపించి సత్కరించి మానవ కర్మ గతిని గురించి అడిగి తెలుసుకున్నాడు। ఆ సందర్భంలోనే ఆ ఋషి ధర్మరాజుకు అనేకనేక ధర్మాలతో పాటు కలియుగ ధర్మాలను వివరించి చెప్పారు। పితృదేవతలు,
వారుండే స్థానాలు అన్నీ చక్కగా వివరించి ధర్మరాజు సందేహాలను తీర్చారు ఆ ఋషి. ఇలా మార్కండేయ మహర్షి శివకేశవుల అనుగ్రహం పొందిన మహాత్ముడిగా, చిరంజీవిగా లోకంలోని సర్వ విషయాలు రహస్యాలు తెలిసిన ఉత్తమోత్తమ జ్ఞానిగా కనిపిస్తున్నారు. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోతో మీ ముందుంటుంది మీ లక్ష్మీ ప్రసన్న. ధన్యవాదములండి.